చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదల కావడంతో నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఇన్‌చార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి సూచనల మేరకు టీడీపీ మండల అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. కోవూరు మందబైలు సెంటర్లో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నాటకరాణి వెంకట్, ఎంపీటీసీ నాగరాజు, దారా విజయబాబు, రవికుమార్, సుధాకర్, యాకసిరి వెంకటరమణమ్మ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 52 రోజులు ఉంచారు. అయితే ఆ భగవంతుని వేడుకున్నాం, భగవంతుడా ఇట్లా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి మా నాయకుని వేధిస్తున్నారంటే ఆ భగవంతుడి దయవల్ల ఈ రోజు బాబు గారు బయటకు రావడం జరిగింది. అదే విధంగా ఈ దుర్మార్గపు ప్రభుత్వం వాళ్ళ రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయటకు రావడం జరిగింది. మేము ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. అదే విధంగా ఈ రాజ్యాంగాన్ని కూడా అదే విధంగా గౌరవిస్తూ ఉన్నాం. ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగేటువంటి ప్రసక్తే లేదు. రోజులు దగ్గర పడిపోయినాయి. నానా మాటలు మాట్లాడుతున్నారు, మంత్రులు కావచ్చు, సలహాదారులు కావచ్చు. చేతగాని ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ పేరుతోటే ఏదో ఒక విధంగా ప్రతిపక్షాన్ని పూర్తి స్థాయిలో అంతం చేయాలనేటటువంటి కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి అంతం చేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. అందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ స్థాయిలో ఉద్యమాలు చేశారో, ఏ స్థాయిలో నిరాహార దీక్షలు నిరసనదీక్షలు చేశారో అందుకు ప్రతిఫలంగానే ఈరోజు బాబు గారు బయటకు రావడం, దాని తద్వారా ఆయన ఆరోగ్యంగా రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఏదో ఒక నోరు పారేసుకుంటున్నటువంటి మంత్రులు ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పాను. ఏ విధంగా అయితే మీరు మాట్లాడుతున్నారో రోడ్ల మీదకి వస్తే మేము చొక్కాలు పట్టుకొని తనేటువంటి రోజులు దగ్గర పడ్డాయని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే రాష్ట్ర స్థాయిలో మాట్లాడేటువంటి ప్రతి నాయకులు కూడా ఈ హెచ్చరికలు అయితే మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అతని ఇష్టానుసారంగా ఇష్ట ప్రకారంగా బాబు గారిని తిడితేనో, భువనేశ్వర్ గారిని తిడితేనో, లోకేష్ బాబుని తిడితేనో, పవన్ కళ్యాణ్ తిడితేనో, అయ్యా నీకు ఇంకా మంత్రి పదవులు వచ్చే అవకాశాలు లేవు, 2-3 నెలలే నీకు మీకు ఉండేటువంటి పదవీ కాలం. పూర్తి స్థాయి డెల్టా ప్రాంతం అయినటువంటి కోవూరు నియోజకవర్గం రైతులు ఏ విధంగా బతకాలి, ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఏ విధంగా బతకాలి, వీటి గురించి ఆలోచించండి. అందుకు మిమ్మల్ని ఎమ్మెల్యే ఏం చేశారు, ఊరికే గడప గడపకి వెళ్ళామని చెప్పని కాగితాలు వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు కలబొల్లి మాటలు ఆరోగ్య సురక్ష అని చెప్పినటువంటి ఒక కార్యక్రమం తీసుకొచ్చామని చెప్పని ఇట్లాంటి కలబొల్లి మాటలు ఏదో చెప్తున్నారు. మీరు ఆ రోజు వాగ్దానాలు మర్చిపోయినట్టున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా 1,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఉచిత వైద్యం అందిస్తామని చెప్పినటువంటి మాటలు చెప్పుకొచ్చారు. ఈరోజు ఆ పరిస్థితి అస్సలు లేదు. ఎక్కడ కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం ఆరోగ్యశ్రీ అంటే ఇస్త్రీ బయట కొడుతున్నారు. మీ ఆరోగ్య సురక్షలు కాదు, ముందు మీ జగన్మోహన్ రెడ్డిని ఆ హాస్పిటల్లో జరిగేటువంటి పరిస్థితుల గురించి అడగమని చెప్పని ఈ నల్లమరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి చిన్న సూచన చేస్తా ఉన్నాం. వాటిని మీరు పాటించండి. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ఏ విధంగా సాగుతుందో దాన్ని ఆలోచించండి. ఆ భగవంతుడు దయవల్ల బాబు గారు బయటకు రావడం, ఈరోజు ఆయన పేరు మీద, అదేవిధంగా మా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు వివాహ దినోత్సవం, ఆయన పేరు మీద కూడా ఈరోజు మా గుళ్ళో పూజలు చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఆ వీరాంజనేయ స్వామి దయవల్ల మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పొలరెడ్డి దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవ్వడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపరాడు ఆంధ్రప్రదేశ్లో ఖాయం. ప్రజలందరికీ కూడా చిన్న విన్నపం చేసుకుంటున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగు కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముఖ్యమంత్రి అయితేనే భవిష్యత్తు ఉంటుందనేది ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకొని ఆ విధంగా పూర్తి స్థాయిలో జనసేన, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏర్పడుతుందని చెప్పని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. మా నాయకులందరూ కూడా అదేవిధంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అందుకు భగవంతుడు సహాయ సహకారాలు కూడా ఆ విధంగా ఉంటున్నాయని చెప్పని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.